యేసు ప్రభు పశువుల పాకలో ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఎందుకు పుట్టారు? నీవు నేనైతే హాస్పిటల్ పడుతున్నాము, ఇంటి దగ్గర పడుతున్నాము, మనకు మంచి వసతులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఇప్పటి వరకు కూడా పశువుల పాకలో పుట్టారు, పుట్టారని మనకు తెలుసు. కానీ ప్రశ్న, ఎందుకు పుట్టారు? ఇక్కడ చాలా ఉన్నది. ఏంటంటే, నీకు నాకు ఒక ఆధార్ కార్డు ఉంది. ఎంతమందికి ఆధార్ కార్డు ఉంది? ఎంతమందికి ఉంది ఆధార్ కార్డు? అందరికి ఉంది కదా. బడిలో చేరాలన్నా ఆధార్ కార్డు, అమ్మ బడి రావాలన్నా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రేషన్లో బియ్యం కావాలన్నా ఆధార్ కార్డు, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆధార్ కార్డు కావాలి, అవునా కదా? ఇది ఎంత కంపల్సరీ అయిపోయినతో అప్పుడు యేసు ప్రభు జన్మించే ఆ సందర్భంలో జనాభా లెక్కలు అంత ఇంపార్టెంట్ అయిపోయాయి. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? జనాభా లెక్కలలో వాళ్ళ పేర్లు రాయించుకోవాలి. అంటే ఆనాటి ఆధార్ కార్డు, అది మొదటి ఆధార్ కార్డు. అక్కడ పేరు లేకపోతే ఏమి ఉండదు. అందుకనే ఎక్కడో ఉండవలసిన నజరేతు నుండి బెత్లెహేమునకు వచ్చారు. దాదాపుగా 150 కిలోమీటర్లు నజరేతు నుండి బెత్లెహేమునకు వచ్చారు. దేనికోసము? జనాభా లెక్కల్లో పేరు రాయించుకోవడానికి. మన దగ్గర ఉంటే ఆధార్ కార్డు వల్లే. ఆ సందర్భంలో ఆ ఊరిలో అందరూ ఉన్నారు కాబట్టి ప్లేస్ లేక ఎక్కడ కూడా ప్లేస్ లేకపోతే చివరికి ఎక్కడ ప్లేస్ దొరికింది? అంటే ఆ ఊరిలో ఒక తిరణాల లాగే ఉంది. తిరణాలు ఎంతమంది ఉంటారు? జనము చాలామంది ఉంటారు. కదలటానికి, తిరగటానికి స్థలమే ఉండదు. నిలబడటానికి కూడా స్థలం ఉండదు. అలాంటి వాతావరణం ఏమప్పుడు? అందుకనే చివరికి ఏం చేశారు? ఒక పశువుల పాకలో జన్మించారు. దానికి గుర్తుగా వాళ్ళు జనాభా లెక్కలలో పేర్లు ఏ విధంగా అయితే రాసుకోవాల్సి వచ్చినదో, మనకు ఏ విధంగా అయితే ఆధార్ కార్డు అవసరం వచ్చినదో, దానికి చిహ్నంగా ఆధార్ కార్డు తీసుకుని వచ్చాను. ఎవరన్నా ముందుకు వస్తారా? అమ్మ నూరా, మీ డ్రెస్ బాగుంది. నూరా, వెరీ గుడ్. ఇది నాది, మీది కాదు, నాదే, పర్వాలేదు, పట్టుకో, అక్కడే ఉండు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పశువుల పాకలో యేసయ్య జన్మించారు. ఆయన చూడటం ఎలా? విజయవాడలో బెంజ్ సర్కిల్ నీకు తెలుసా? తెలుసా, దగ్గరే ఉంది, 40 కిలోమీటర్లే. విజయవాడలో ఉన్న బెంజ్ సర్కిల్ నీకు తెలియదు. మరి ఎలా వెళ్ళాలి? ఎవరినన్నా అడగాలి, లేకపోతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకోవాలి. అది కుదరకపోతే తెలిసిన వాళ్ళని వెంట తీసుకుని వెళ్ళాలి. ఈ మూడేదో మనకు తెలిసింది, అవునా? అడిగి వెళ్ళటం, లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం గూగుల్ మ్యాప్ తీసుకోవటము, ఇంకా భయముగా ఉంటే ఎవరినన్నా తోడు తీసుకొని వెళ్ళటం. మరి ఇందాక మన స్కిట్లో చూసామే, ముగ్గురు రాజులు వచ్చారని వాళ్ళకి ఎలా తెలిసింది అడ్రస్? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అమ్మా, చుక్క చెప్పింది, నక్షత్రము చెప్పింది. ఎలా చెప్పింది? వాళ్ళు ఆ ఊరు కాదే, ఆ ఊరు కాదు, ఆ ప్రాంతం కాదు, వాళ్ళు జ్ఞానులు. రాజులు అంటున్నాము, జ్ఞానులు అంటున్నాం. వాళ్ళు ఏమిటి అన్వేషణ చేస్తూ ఉన్నారు? ఆకాశం వైపు చూసి ఒక స్టార్ వచ్చింది అనుకుని ఏం చేశారు? ఈ స్టార్ని మనం గమనించాలి, ఏం చేస్తుందని. ఇటు ఉన్న స్టార్, ఆ పంచె కట్టిన స్టార్ అన్న, ఇరుతిపో, వెరీ గుడ్. ఓకే, ముగ్గురు లైన్లో నుంచండి, ఇరుతిపు, అది వెరీ గుడ్. కొంచెం దూరం దూరం నుంచవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, చూడండి, నావిగేషన్ గూగుల్ మ్యాప్స్ అయితే నీకు చెప్తా ఏ దిక్కు తీసుకోవాలి, రైటా, లెఫ్టా, స్ట్రైటా అని నీకు చెప్తుంది. నీ ప్రక్కన తోడు ఉంటే వాళ్ళు చెప్తారు నీకు, ఇది ఈ రోడ్డు కాదని ఇంకొక రోడ్డు ఏమో, ఇంకొక ట్రై చేద్దామని. లేకపోతే నీకు ఎవరైనా చెప్పారనుకో, మధ్యలో వెళ్ళిన తర్వాత మర్చిపోతావు. విజయవాడ పోగానే అన్ని ఒకలా కనిపిస్తాయి, పెద్ద పెద్ద రోడ్లే, ఏ రోడ్డు ఏమో తెలియదు. ఒక్కసారి మిస్ అయ్యావంటే తలనొప్పే.
అలాగే ఈ జ్ఞానులు కూడా ముగ్గురు రాజులు కూడా కొంత దూరం ప్రయాణం చేశారు. ఈ స్టార్స్ కనిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తున్నంతసేపు వెళ్ళిపోతూ ఉన్నారు, కనపడలేదంటే ఆగిపోతూ ఉన్నారు. అలా బెత్లెహేము రాగానే, ఆ పరిసర ప్రాంతాలు రాగానే ఈ నక్షత్రం అదృశ్యమైపోయింది. ఏ స్టార్ని చూసి అతను వెంబడించావో ఆ స్టార్ ఏమైపోయింది? ఆగిపోయింది, కనిపించటం లేదు. వెంటనే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మా రాజుగా జన్మించినటువంటి, మా రాజుగా అది యూదుల రాజుగా జన్మించిన శిష్యుడు ఎక్కడా? ఎంతమంది వాళ్ళు? ఎంతమంది? నాకు కూడా ఒక ముగ్గురు కావాలి. అటు నుంచి బాయ్స్ ఒకళ్ళు రండి, ఇక్కడి నుంచి ఒకళ్ళు, చిన్నారులు మీరు, మీలో ఒకళ్ళు. అరమ్మ అరా, నిలబెట్టుకో, అక్కడ నిలబడు. ముగ్గురు రాజులే కాదు, రాణులు కూడా అనుకోవచ్చు. రాజులు చేతులు కట్టుకోరు నాన్న, రాజులు చేతులు కట్టుకోరు, గట్టిగా ఉండరు. వెరీ గుడ్, అటు నుంచో. ఓకే, క్లుప్తంగా మళ్ళా చెప్తాను మీకు. పేర్ల కోసమని, జనాభాలకుల పేర్ల కోసమని మనం ఆధార్ కార్డు కోసం ఎలా ప్రయత్నం చేస్తామో, ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో, అప్పుడు జనాభాలకుల పేర్లు రాయించుకోవడం అంత ఇంపార్టెంట్. అర్థమైందా? దానికోసమనే ఏసేపు మరియు ఇద్దరు కూడా బెత్లెహేము వెళ్ళారు, అక్కడ జన్మించారు. అక్కడ ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, చూసి ఉంటారు, పలకరించి ఉంటారు. కానీ దూరం ఉన్న జ్ఞానులు ఉన్నారే రాజులు, మళ్ళీ ఎలా తెలుసుకుంటారు? వాళ్ళు చూపించిన దారి, చూపించిన ఎవరంటే ఇదిగో ఈ నక్షత్రాలు. ఈ నక్షత్రాలను వెంబడించి ఈ ముగ్గురు రాజులు కూడా ప్రభువుని చేరుకున్నారు. చేరుకొని ఆరాధించడము ఇంకా మనం స్క్రిప్ట్లో కూడా చూసాం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, స్టార్ ఏ విధంగా అయితే ఇతరులను ఆకర్షించిందో, వెంబడింప చేసిందో, అలాగే నీకు తెలిసిన స్టార్స్ కొంతమంది ఉంటారు, ఆ స్టార్లు కాదు వేరే స్టార్లు, వాళ్ళని చూసి నువ్వేదో చేయాలి అనుకుంటావు. వాళ్ళలాగా డైలాగ్ చెప్పాలి, వాళ్ళలాగా ఆడాలి, వాళ్ళలాగా పాటలు పాడాలి, వాళ్ళలాగానే డాన్సులు వేయాలి. నా ప్రశ్న ఏమిటంటే, నువ్వెప్పుడు స్టార్ అవుతావు? అర్థమైంది నా ప్రశ్న? అర్థమవుతుందా? నువ్వు ఎవరినో చూసి ఎవరినో ఇమిటేట్ చేస్తున్నావు, నీకు స్టార్స్ అనేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మరి నువ్వెప్పుడు స్టార్ అవుతావు? ఒక చుక్క ఆకాశం ఉన్న ఒక చుక్క ముగ్గురు వ్యక్తులను నడిపించిందే, ఆ నడిపించింది కూడా ఎవరు? తెలివైన, తెలివి తక్కువ వారు కాదు, తెలివైన మేధావులు, జ్ఞానులను నడిపించింది. నువ్వెప్పుడు స్టార్ అవుతావు? నువ్వెప్పుడు ఇతరులను నడిపించగలవు? అంటే ఎప్పుడైతే నువ్వు మంచిగా చదువుకుంటావో, మంచిగా చదువుకుంటావో, నిన్ను చూసి అనేక మంది ఈ అమ్మాయి వల్ల చదువుకోవాలి, ఈ బిడ్డ వల్ల ఉండాలి, ఆ అబ్బాయి వల్లే మా అబ్బాయి కూడా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు. ఇప్పుడు నీవు మంచిగా చదువుకొని క్రమశిక్షణలో ఉన్నప్పుడు, ఇక రెండోదైపుగా ఆధార్ కార్డు, స్టార్లు, ముగ్గురు జ్ఞానులు అయిపోయారు. ఈ జ్ఞానులు తీసుకొచ్చారు, ఏం తీసుకొచ్చారు అమ్మా? సాంబ్రాణి. టీచర్ చెప్పకూడదు, పిల్లలే చెప్పాలి. బంగారము, సాంబ్రాణి, బోళం అంటే ఏంటి? పాటలో ఉంది కాబట్టి బోళం అన్నాం. బంగారాన్ని, సాంబ్రాణి, బోళము అంటే పరిమిళ ద్రవ్యాలతో కూడిన ఒక పెట్టె లాంటిది, అది మొత్తాన్ని కలిసి బోళము అంటారు. ఈ సాంబ్రాణిని వేసినప్పుడు నీకేమనిపిస్తుందమ్మా? ఇంటి దగ్గర అగరబత్తి వెలిగిస్తావా? ఎంతమంది ఇంటి దగ్గర అగరబత్తి వెలిగిస్తారు? సాంబ్రాణి ఎంతమంది వేస్తారు ఇంటి దగ్గర? చాలా మంది వేస్తారు కదా. సాంబ్రాణి వేయగానే పొగ వస్తుంది, పొగతో పాటు మంచి సువాసన కూడా వస్తుంది. సాంబ్రాణి దినా వెరీ గుడ్. ఒకసారి ఇలా ఊపు వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వెరీ గుడ్.
ఓకే సాంబ్రాణి దేనికి రాజులు వచ్చారు రాజులు వచ్చారు ఏదో గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా సాంబ్రాణి దేనికి బంగారం ఇచ్చారంటే ఒక ధనవంతుడు బాగానే ఉంటుంది ఏదో తీసి ఇచ్చేసారు కిరీటం ఇవ్వచ్చు లేకపోతే మెడలో ఉన్నవి ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర సంచులో తెచ్చుకున్నాయి కూడా బంగారం ఇచ్చారంటే ఓకే సాంబ్రాణి దేనికి సాంబ్రాణి దేనికి ఇంకా రెండు మూడోది ఏమి ఇచ్చారు పరిమళ ద్రవ్యాలు బోళం అవేమి అమ్మా ఇంకా ముగ్గురు రండి ముగ్గురు పిల్లలు రండి తైలాలు తీసుకుని వచ్చారు వెరీ గుడ్ అట్లైనా నుంచమ్మా ఒకటి రెండు ఇంకోటి ఏది ఆ మూడు అటు వాళ్ళకి అడ్డు కదా నాన్న అటు నుంచోవాలి వెరీ గుడ్ నువ్వు కూడా అటు వెళ్ళమ్మా అందరు పీల్చుకున్నారు నువ్వు కూడా అటు వెళ్ళు వెరీ గుడ్ చూడండి ముగ్గురు రాజులు వచ్చి సాంబ్రాణి బోలము బంగారం ఈ మూడు సమర్పించారు బంగారం అంటే ఓకే అందరికీ తెలిసిందే ఈ సాంబ్రాణి ఉన్న గొప్పతనం ఏమిటంటే నీలో ఉన్న గుణగణాలు నీ టాలెంట్స్ ఇవన్నీ కూడా నీకు తెలియకుండానే ఇతరులకు ప్రీతికరంగా ఉంటాడు ఇవన్నీ కూడా నీకు తెలియకుండానే ఇతరులకు ప్రీతికరముగా ఉంటాయి సాంబ్రాణి అనేది ఆ నిప్పుల్లో పడినప్పుడే వస్తుంది ఎప్పుడు వస్తుంది పొగ నిప్పుల్లో పడవేయాలి సాంబ్రాణిని అంటే నీవు క్రమశిక్షణ కలిగి నిన్ను నీవు శిక్షించుకోవాలి శిక్షించుకున్నప్పుడే ఆ పొగ వచ్చి సువాసన ఎలా ఉంటుందో నువ్వు ఉండే విధానం అనేక మందికి నచ్చింది నువ్వు క్రమశిక్షణ తగ్గేవని పట్టావనుకోండి ఆ నిప్పుల్లో పడలేదనుకోండి అంటే క్రమంగా నువ్వు శిక్షించుకోలేదు అంటే ట్రైనింగ్ తీసుకోలేదంటే నిప్పుల్లో పడవు పొగ రాదు సువాసన ఉండదు అదేవిధంగా పరిమళ ద్రవ్యాలు తైలాలు తీసుకుని వచ్చా ఈ తైలాలు కూడా నువ్వు ఎప్పుడైతే పూసుకుంటావో స్ప్రే కొట్టుకుంటావో నువ్వు నడుస్తూ ఉంటే చాలు నువ్వు నడుస్తూ పక్కకి వెళ్ళిపోతావు కానీ నీ వెనకుండా వాడు గమనిస్తాడు అవునా మంచి సెంటిమీటర్ ఎవరో అంటారా లేదా మంచి సెంటి మంచి వాసన వస్తుంది అంటారు దీని అర్థాలు వేరుగా ఉన్నాయి థియలాజికల్ గా అర్థాలు వేరుగా ఉన్నాయి వేదాంత ప్రకారంగా బైబిల్ ప్రకారముగా నీకు కావాలని ఇలా అన్వయిస్తూ ఉన్నా ఎవరైనా సెంటు కొట్టుకుని వెళ్ళిపోతే వెంటనే గమనిస్తాం ఏమని ఇది మంచి వాసన వస్తుందని అంటే నీవు గనక మంచిగా ఉండగలిగితే క్రమశిక్షణ కలిగి ఉండగలిగితే నువ్వు బడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా నీ తర్వాత వచ్చే విద్యార్థులు నీ పేరు చూస్తారు ఎక్కడ నోటీస్ బోర్డులో ఎప్పుడు నువ్వు బాగా చదువుకున్నప్పుడు నోటీస్ బోర్డులో చూసి నువ్వు వెళ్ళిపోయావు సెంటు కొట్టుకుని వెళ్ళిపోయావు అంతే వెనకున్న వాళ్ళకి వాసన వస్తుంది మంచిగా ఉన్నాడు మంచి మంచి వాసన వస్తుందని అలాగే నువ్వు వెళ్ళిపోతావు ఎక్కడి నుంచి స్కూల్ నుంచి కానీ నువ్వు ఉన్న విధానాన్ని బట్టి నువ్వు చదువుని బట్టి నీకు వచ్చిన మార్కులు ర్యాంకులు బట్టి నువ్వు వెళ్ళిపోయినా కానీ నీ తర్వాత వచ్చే విద్యార్థులు నిన్ను గుర్తుపెట్టుకుంటారు అంటే ఏంటి ఒక స్టార్గా నువ్వు ఉండాలి ఇతరులకు మార్గచూపుగా ఉండాలన్నా మంచిగా చదవాలి అప్పుడే నువ్వు ఎదుగుదో ఆకాశాన్ని వెలిగే నక్షత్రాల వల్ల ఉంటావు నిన్ను చూసి ఎంతో మంది ఆకర్షితులవుతారు నువ్వే మార్గచూపుగా ఉంటావు ఆ అమ్మాయి అబ్బాయి వల్ల నేను ఉండాలని ఎప్పుడైతే నువ్వు క్రమశిక్షణ కలిగి ఉంటావో శిక్షించుకుంటూ ఉంటావో నిప్పుల్లో పడిన సాంబ్రాణి వలె నీలో ఉన్న తలంతులన్నీ బయటకు వస్తాయి నీలో ఉన్న తలంతులన్నీ బయటకు వచ్చి అనేక మందికి సువాసనగా ప్రీతికరముగా ఉంటావు అదేవిధంగా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీలో ఉన్న గుణగణాల వల్ల నీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుండి కానీ మీ ఇంటి దగ్గర నుంచి కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఏదో సాధించి చెప్పరు వెనకాల గుణగరు నీ వెళ్ళిపోతే నీ గురించి అందరు కూడా మంచిగా అని చెప్పుకుంటారు ఏదైతే అత్తరు నువ్వు కొట్టుకుని అత్తరు నీ తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత వాసన వస్తుందో జనానికి అలా మంచి ఫీలింగ్ ఇస్తుందో అలా ఉంటుంది ప్రేమన విద్యార్థిని విద్యార్థులారా యేసు ప్రభు పశువుల పాకలో జన్మించారు బాధనే ఉంది మన కోసం వచ్చారు బాధనే ఉన్నది మన కోసమే ఆయన జీవించారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు అంతా బాధనే ఉన్నది ఆయన దీవెన వృధా కాకూడదు అంటే పశువుల పాకలు మనవలై దీనంగా జన్మించిన ఆయన నిన్ను నన్ను చూసి గర్వంగా ఉండాలంటే దేవుని బిడ్డగా ఉండాలి
దేవుని బిడ్డగా ఉండగలగాలి. దేవుని బిడ్డగా ఉండగలగడం అంటే అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఏ విధంగా అన్ని చెప్పానో క్రమశిక్షణ కలిగి ఉండటం, శిక్షించుకోవటం అనేది అది చాలా ముఖ్యం. ఒక విద్యార్థిని విద్యార్థినిగా మీరు ఈ దశలో ఉన్నప్పుడే, ఈ క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు మంచి పిల్లవాడి వాళ్ళు ఉంటారు. ప్రభువుని పశువుల పాటలో పెట్టాం మనం, అక్కడ చూస్తూ ఉన్నాము. మనం మాత్రం గర్వంతో ఉంది, మనం మాత్రం గొప్పలు చెప్పుకుంటే ఉపయోగము లేదు. లోబడి జీవించాలి, వినయం కలిగి విధేయత కలిగి జీవించాలి. అప్పుడే ప్రభు నీలో పుడతారు, నీలో పుడతారు. ఈ అబ్బాయి కూడా ప్రభు వల్లే ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు, మంచి క్రైస్తవుడు లేక మంచి అబ్బాయి అని చెప్పుకుంటారు ఎప్పుడు నువ్వు మంచిగా ఉంటే. కాబట్టి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇదిగో దారి చూపటానికి ప్రభు వచ్చారు. తెలియకపోతే దారి చూపేవారు అమ్మా నాన్న ఉన్నారు, ఇంకా తెలియకపోతే జ్ఞానులైన రాజుగవల్లి మన టీచర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని ఒక సాంబ్రాన్ని పొగవలే, ఒక అత్తరువలే, ఒక సెంటు వలె నీ జీవితాన్ని పరిమళం చేసుకోగలిగితే నీ వల్ల అనేక మంది బాగుపడతారు, నీ వల్ల అనేక మంది మేలులు పొందుతారు. కాబట్టి ఒక చిన్న సందేశాన్ని మీరు స్వీకరించి ఈ క్రిస్మస్ మంచిగా జరుపుకుంటారని ఆశిస్తూ మీ అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, మరియు క్రిస్మస్ దీవెనలు, ఆ క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నాన్న. అందరికి వీళ్ళందరూ గట్టిగా చెప్పండి పోతండి నా వాలంటీర్స్ మొత్తానికి. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ మీనింగ్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ అండ్ హార్ట్ టచింగ్ మెసేజ్. లెట్ అస్ గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. Please be sit down. ఈ రోజు మనకు క్రిస్మస్ మెసేజ్ ని చక్కగా మంచిగా మామూలుగా అందరూ మాటలతో మెసేజ్ ఇస్తారు. ఇక్కడ మనకి డిమాన్స్ట్రేషన్ ఏ విధంగా ప్రభు పశువుల పాకలు జన్మించారు. పశువుల పాకలు మాత్రం కాదు, అతని ప్రపంచానికి ఒక వెలుగుగా అతడు మారాడు అని చక్కగా మంచి మనకు చాలా మంది మామూలు ఒక ఆధార్ కార్డు ద్వారా, తర్వాత ఒక చుక్క నక్షత్రం ద్వారా, తర్వాత ముగ్గురు జ్ఞానులు, తర్వాత వాళ్ళు ఏ కానుకలు సమర్పించారు, ఈ విధంగా మనకు మీకు అర్థమైనట్లు మామూలుగా క్లాస్ లో మనకు ప్రయోగాలు చేస్తాం కదా సైన్స్ లో, ఆ విధంగా మనకు చక్కగా మంచిగా తెలియపరిచారు మన రెవరెండ్ ఫాదర్ చంద్ర, ద ప్యారిస్ ప్రిస్ట్ ఆఫ్ పేరేచర్ల. ఇప్పుడు ఫాదర్ గారిని మనమందరము కూడా సన్మానం చేస్తాము. కూర్చోండి. ఇప్పుడు మన కరస్పాండెంట్ ఫాదర్ గారు రెవరెండ్ ఫాదర్ చంద్రస్వామి గారిని, ఫాదర్ని సన్మానించవలసిందిగా మనవి చేస్తున్నాను. Yes.